नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ बुलेटिन बंद का हेडलाइंस अन्नि रंगाल्लो तेलंगाणा सर्वतोमुखाभिवृद्धि 12 स्वच्छवाड्लपै मंत्री केटीआर हर्षं వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏపీపై కామెంట్లు తెలంగాణ మంత్రుల వైఖరిని మార్చుకోవాలన్న వెల్లంపల్లి పదివేల కోట్లతో ఆరోగ్య శాఖను అభివృద్ధి వంద పడకల ఐసీయూ వార్డుని ప్రారంభించిన మంత్రి హరీష్ బీసీల సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ వివరాలకు వెళ్తే రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తప్పవని మంత్రి కేటీఆర్ వెల్లడించారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖలో మార్పులు రావాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన వివరించారు మౌలిక వసతిలో భాగంగా అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఆయన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు హైదరాబాద్ కు రావడం గర్వకారణమని ఆయన వివరించారు కేంద్రం ప్రకటించిన అవార్డులలో రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు అభివృద్ధి పదంలో ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచనతో ముందుకు పోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో మా పట్టణాభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల శాఖ ఏదైతే ఉన్నదో ఈ రంగంలో కూడా సమూలమైన కొన్ని మార్పులు రావాలి రాష్ట్రంలోని పట్టణాలు కూడా బాగుపడాలి అనే ఒక మంచి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మా శాఖకి మంత్రిగా నాకు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు మా కమిషనర్ జీహెచ్ఎంసీ లోకేష్ గారు అదే విధంగా మా గౌరవ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లందరికీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఆదర్శవంతమైన పట్టణాలు రూపొందించండి బ్రహ్మాండమైన పట్టణాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అంటే తెలంగాణలో ఉన్నాయి అని చెప్పే దిశగా మనం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త మున్సిపల్ చట్టం తేవడమే కాదు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈ రోజు 142 కు పెంచుకున్నాం కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13 కి అదే విధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈ రోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019 లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు నిధుల విషయంలో కూడా అంటే ప్రజా ప్రతినిధుల యొక్క విధులు ఏమిటి అధికారుల యొక్క విధులు ఏమిటి అని నిర్వచించడమే కాకుండా డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం గనుక మనం తీసినట్టయితే 2959 కోట్ల రూపాయల్ని ఇప్పటికి వివిధ ప్రపాలక సంఘాలకు విడుదల చేయడం జరిగింది తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ మంత్రులు ఏపీపై కామెంట్లు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ రాష్ట్ర మంత్రులు కానీ ఏపీ గురించి మాట్లాడడం సరికాదని చెప్పారు ఇలాంటి వైఖరిని వారు మార్చుకోవాలని సూచించారు ఆయన శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
मुख्यमंत्री केसीआर वैद्य रंगाने मरीत पटिषम चलने लक्ष्य पेट्कन मंत्री हरीश रावु वेल्लडिंचारु। हैदराबाद नगर निलोफर आस्पत्रिलो 100 पड़कल आईसीयू वार्डुनु आयन प्रारंभिंचारु। संदर्भंगा चिन्न पिल्लल वार्डुनु संदर्शिंचि सेवलनु आरा तीशारु। राबोयే रोजुल्लो 10,000 कोट्लु खर्चु पेट्टि आरोग्य शाखनु अभिवृद्धि चेस्तुन्नट्लु आयन विवरिंचारु। करोना मूडो वेव अंचनाल नेपथ्यंलो प्रत्येकंगा चिन्नारुल कोसं 5,000 पड़कलु एर्पाटु चेशामन्नारु। दीनि कोसं सीएम 133 कोट्लु विडुदल चेशारनि मंत्री हरीश रावु तेलिपारु। 33 కోట్లతో నిలోఫర్లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వివరించారు। త్వరలోనే మరో 8 వైద్య కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు। ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి తమ సిఎస్ఆర్ నిధుల నుంచి దాదాపు 18 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మరి ఆసుపత్రులకు అందించినందుకు ముందుగా హైసియాకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనకు ఓపెన్ టెక్స్ట్ నుంచి 1 కోటి 10 లక్షల రూపాయలతో మన నీలోఫర్ ఆసుపత్రిలో ఉండేటువంటి ఐసీయూను అప్గ్రేడ్ చేయడానికి మరి వారు సహకరించారు। ఐ సిన్సియర్లీ థాంక్ ఓపెన్ టెక్స్ట్ ఎండి అండ్ ది ఆర్గనైజేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్। అదే విధంగా మరి మీతో కూడా మా ఐసీఆర్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరేదైనా ఎక్విప్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ఆసుపత్రిని అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి మా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మీరు డిస్కస్ చేసి ఆసుపత్రి ఏదై అవసరమో అది ఇవ్వగలిగితే మనకు చాలా ఉపయోగపడుతుంది। కొంత మాకు అప్పుడప్పుడు అనుభవంలో ఏమొచ్చిందంటే మొన్న ఈ ఆక్సిజన్స్ అవి ఇచ్చారు కాన్సెంట్రేటర్స్ అవి చాలా చోట్ల పెద్దగా ఉపయోగపడతలేవు। ఆ కాన్సెంట్రేటర్స్ మీరు ఇస్తున్నారు కానీ వీళ్ళు తీసుకుపోయి రూమ్ లో పెట్టేస్తున్నారు ఎందుకంటే ఆల్్రెడీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం ఇచ్చేశారు। మేము 100% ఎవ్రీ బెడ్ ఈ సపోర్టెడ్ బై ఆక్సిజన్ సో హాస్పిటల్ వైస్ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్్రెడీ ఓన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా హాస్పిటల్ వైస్ కూడా ఈ రోజు ప్రభుత్వం జనరేట్ చేస్తాం। సో అప్పుడు ఏమవుతుందంటే నిజంగా ఆసుపత్రిలో ఏ పరికరాలు అయితే అవసరమో అది ఇవ్వగలిగితే వాల్యూ ఫర్ మనీ అంటే 100% యూటిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది కనుక మనం రాబోయే రోజుల్లో ఇంకా క్లోజ్ గా వి విల్ వర్క్ విత్ ద సూపరింటెండెంట్ అండ్ అవర్ మెడికల్ డిపార్ట్మెంట్. మూడు నెలల చట్టాలను కారణమే కాంగ్రెస్ అని దాన్ని ఇప్పుడు ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు। చట్టాలకు కాంగ్రెస్ పార్టీనే ఆద్యులని బీజేపీ ఎదురు దాడి చేయొచ్చన్నారు। బీజేపీ నేతలకు అధ్యయనం చేసే తెలివి లేదని విమర్శించారు ఆయన। వేల కోట్లను రైతాంగం కోసం ఖర్చు చేయడానికి మీకు శక్తి లేనప్పుడు మనసు లేనప్పుడు ఈ దేశ ప్రజల ఆస్తి అయినటువంటి పబ్లిక్ రంగ సంస్థలను ఎట్లా కట్టబెడతారు? ఈ దేశ ప్రజల ఆస్తులైనటువంటి బ్యాంకుల డబ్బులను సామాన్యుల డబ్బులను కార్పొరేట్ల కోసం మీరు ఎట్లా దారాదత్తం చేస్తారు? మీకేం అధికారం ఉంది? అది వృధా చేయడానికి ఆ భారీ నష్టం అనేటువంటి దాన్ని పూడ్చడానికి మీరు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారు? రైతాంగం యొక్క పంటల మీద ఆ మాత్రం కొనుగోలు చేయడానికి మీరు ఎందుకు ముందుకు రారు? సరే కాలాన్ని బట్టి పంటల మార్పు చేసుకోవాలి, మేము అంగీకరిస్తాం, మీకంటే ముందు మేమే చెప్తున్నాం రైతాంగానికి డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలి, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఉద్యాన పంటలు పెంచుకోవాలి, కూరగాయలు పెంచుకోవాలి, పండ్లు పెంచుకోవాలి, నూనె గింజల ఉత్పత్తిని పెంచాలి, మీకంటే మొదలు మేము కదా మాట్లాడింది, మీకంటే ముందు మేము ఆదర్శంగా మా రైతాంగాన్ని తరఫీ చేస్తున్నాం కదా, నూనె గింజల ఉత్పత్తి పెంచాలని ఒక దిక్కు మాట్లాడుకుంటూ ఆయిల్ పామ్ కల్టివేషన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవాలని మేము డిమాండ్ చేసినాం తెలంగాణ నుంచి, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది, ఒక 8,15,000 ఎకరాలకు ప్రాజెక్టును అప్రూవ్ చేసింది। మేమేమడుగుతున్నాం, దేశంలో సాలీన నితిన్ గడ్కరీ గారు మొన్న మధ్యలో మాట్లాడినారు, మేము వెనకటి నుంచి చెప్తున్నాం అదే విషయం, 80,000 కోట్ల రూపాయలు సుమారు రమారమి ప్రతి సంవత్సరం మనం తినేటువంటి ఎడిబుల్ ఆయిల్స్ కోసం తినేటువంటి వంట నూనెల కోసం భారత ప్రభుత్వం వెచ్చిస్తున్నది విదేశాల నుంచి నూనెలు దిగుమతి చేసుకొని, అందువల్ల రైతాంగాన్ని పంట మార్పిడి వైపు మళ్లించి నూనె గింజల ఉత్పత్తిని పెంచి అన్నింట్లో ప్రధానమైనటువంటిది ఆయిల్ పామ్ తోటల్ని పెంచి ఈ నూనె గింజల దిగుమతి అనేటువంటి అంశం నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ మనం కట్టేటువంటి ఈ దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడడానికి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అవసరం అని చెప్పి మేము చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది,
బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పారు. హైదరాబాద్ లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీలను అణచివేస్తున్నారని అన్న లక్ష్మణ్ బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. రైతులు చనిపోతున్న కేసీఆర్ లో చలనం లేదని వైఎస్ఆర్సీపీ అధినేత్రి శర్మల విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ ప్రభుత్వ ప్రకటనలు నిరసనగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శర్మల దీక్ష చేపట్టారు. పండించే వారికే రైతు పని, ఆ తర్వాత మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు ఆమె. రైతులు బానిసలుగా తమ కాళ్లు మోకితే తప్ప కొనరా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు వడ్లు కొనడం చేత కావడం లేదో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మొండితో కారణ్ కుమార్ ను వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో కృష్ణా జిల్లా నందిగామలో సంబరాలు అమరాన్ని తాకాయి. బాణాసంచా కాల్సి సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ మొండితో కారణ్ కుమార్ అనంతరం ఆయన సీఎం జగన్ కు పాదాభివందనాలు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు ఆయన. ఎంపిక చేసిన క్రమంలో నా పేరు ప్రకటించినందుకు మా ప్రీతమ నేత మా అందరి ఆరాధ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారికి, పార్టీలో మొదటి నుంచి పార్టీ కోసం క్షమించే వారికి, కష్టపడే వారికి తప్పకుండా వారికి గుర్తుపెట్టుకుని పదవి ఇచ్చే సంస్కృతి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని ఈ నా పదవి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి తెలియజేశారు. మా సామాజిక వర్గంలో ఒక పార్టీ పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఉద్దేశంతో, ఏదైతే ఆశయాలతో, ఏదైతే ఆయన అనుగుణంతో పార్టీ పదవినిచ్చారో తప్పకుండా ఈ పదవికి ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేస్తానని తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో వర్ష బీభత్సంతో వరి పంట నేలమట్టమైంది. 3 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో 100 ఎకరాల్లో వరి పంట నీట మురిగింది. రేగిడి మండలం పెద్దపులి గ్రామ పరిసర ప్రాంతంలో వర్షాలకు తడిసి ముద్దైన పంటతో రైతులు కుదేలయ్యారు. కొన్ని చోట్ల తడిసిన ధాన్యపు కుప్పలను కళ్లాలకు తరలించి ప్లాస్టిక్ టార్పాలైన్ పట్టాలను కప్పి రైతులు భద్రపరిచారు. ప్రభుత్వం పూర్తిగా పంట నష్టపరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. మేము పెట్టిన మదుపులు అన్ని రద్దు అయిపోయి మీదైపోయింది. అకాల ద్రోణి వర్షం వల్ల, తుఫాను వల్ల కలిగే రైతులకి నష్టం కలిగే ప్రాంతాలన్నీ మేము సర్వే చేస్తున్నాం. ఆ రైతు బృందం కదా, అందులో కౌలు రైతులు కూడా, కౌలు రైతు మండల అధ్యక్షుడు వారా రాము,
కూడా ఉన్నారు అదే పరివేషణలో మేము ఇక్కడ చేస్తే రైతులు చాలా మంది మన పాలవలస వెంకటరమణ పాలవలస రాధాకృష్ణ మన అరజంగ చిట్టియ్య అలాగనే ఏనత లచ్చము అలాగనే ఇలా ఉన్న రైతులు కోసే వరి కోత కోసేసారు కట్టే పంట కొయ్యకపోతే రాలిపోతావని కోసారు ఇలాగ అకాల వర్షం వల్ల ఇవి చాలా నష్టం వస్తుంది కట్టే ఈ నీరు చేరిపోయింది అపరాలు కూడా పోయాయి ఈ తర్వాత చాలా మన గవర్నమెంట్ ఇచ్చిన సీడ్ కాబట్టి మొక్క కూడా వేరంగా వచ్చేస్తుంది దాన్ని బట్టి రైతులకు చాలా నష్టం జరుగుతుంది మీరు శ్రీకాకుళం జిల్లా పాలవలస రాధాకృష్ణ మూడు ఎకరాలు చేస్తున్నాను నాకు సెంటు భూమి లేదు 9000 మదుపు పెట్టాము మదుపు ఇదైపోయింది కోసి అలా ఉండిపోయింది నీటిలో పోయినాయి ఈ ప్రభుత్వం వారు మాకు ఏమి ఇస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం అంటే దీనికి ఇప్పుడు ఇలా పడడం వల్ల ఈ వరి ఈ కోత కోసారు కదా దీనికి నష్టం ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అంటే ముంచుకెళ్ళిపోయింది వర్షం ఇంకా తగ్గలేదు ఇంకా పడుతుంది అని చెప్తాండ్రు మినుములు జల్లేసాము అవును మినుములు జల్లారు ఈ వరి ఇది ఇలా మునిగిపోయింది కదా ఏమైంది మీకు నష్టం ఎలా వస్తుంది నష్టం మొక్కలు మొలిచేస్తాను ఏ ఎన్నులు అది ఎన్ని అంటే ఇలాగ నీటిలో ఎన్ని రోజులు ఉంటే మొక్క మొలుస్తుంది ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే మొక్క మొలిచేస్తుంది కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ్ ఇల్చిపూర్లో నూతన వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ప్రభుత్వ గంపా గోవర్ధన్ ప్రారంభించారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన హితవు పలికారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు వరిధాన్యాన్ని విక్రయించాలని సూచించారు ప్రభుత్వం వరిధాన్యాన్ని క్వింటాలు 1960 రూపాయల మద్దతు ధర ఇస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు సంబంధించినటువంటి గ్రామం ఇల్చిపూర్ గ్రామంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సింగిల్ విండో సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఈ సెంటర్ నడవడం జరుగుతుంది. ఇప్పటికీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో టోటల్ 82 సెంటర్లలో ఇంచుమించు ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ వడ్ల వల్ల రైతులకు ఇబ్బంది పెట్టద్దు, ఆ కల్లాలు ఆ ఊర్లోనే ఉన్నట్టయితే దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా తప్పుతుందనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, రైతులు ఎలాంటి దళారులకు నమ్మకుండా క్వింటాల్కు 1960 రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతుంది. వారం 10 రోజుల లోపల అంటే కొనుగోలు అయిన తర్వాత వెంటనే అప్లోడ్ చేసినట్టయితే వారం 10 రోజులలో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలలో ఈ కొనుగోలు ఎంతైతే అంత డబ్బు జమ చేయడం జరుగుతుంది. దయచేసి రైతులు ప్రభుత్వం ఇచ్చే ఈ కొనుగోలు కేంద్రాలలో వాడుకోవాలని దళాలను నమ్మద్దని విజ్ఞప్తి. కర్నూలు జిల్లా శ్రీభాగ్ ఒప్పందం అమలు కోసం ఆదోని అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షను జయప్రదం చేయాలని విద్యార్థి ప్రజా సంఘాలు చేసి పిలుపునిచ్చారు. రాష్ట రాజధాని రాయలసీమలో ఏదో ఒక పట్టణంలో ఏర్పాటు చేయాలన్నారు. కనీసం హైకోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమలో వెనుకబాటుతనం పోవడానికి వెంటనే తుంగభద్ర కృష్ణ పెన్నా ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట ఆదాయాన్ని సమానంగా పంచాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ప్రజా రాజకీయ సంఘాల జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఆర్మీలు ఇప్పటికే 20 సంవత్సరాలు అయింది. ఒకటపడికి ఒప్పందం ఏర్పాటు చేసుకుని మద్రాసు రాజధానిగా ఏర్పాటు చేసుకుని కూడా 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇంతవరకు మనకి ఈ అమలు చేయలేదు కాబట్టి దీనిపైన ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఇస్తూనే ఉంటాం. ఈ విషయంలో ఇంకా పోరాడాలని కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా పోరాడి ఉద్యమాలు చేసే తప్ప మన అసలు మనం సాధించలేమని చెప్పి సవాలు చేశాడు. మల్లికార్జునులు తిరగలేదంట కదా, ఇచ్చినాను తిరగలేదు. తర్వాత ఎక్కడప్పుడు చెప్పింది అయితే మల్లికార్జునులు లేటుగా తెలిసిందంట, వాళ్ళు ఆరు రాలేదు. అయితే మళ్ళీ వాళ్ళు జలసాగర సంస్థలు భాగస్వామ్యంగా ఉన్నారు మా సంఘాలు అని చెప్పి అన్ని సంఘాలు భాగస్వామ్యం ఉండొచ్చు. దాంట్లో మనకేం అభ్యర్థం లేదు, రాజకీయం లేకుండా ఈ శ్రీభావ ఉడంబడి కార్యక్రమం మీద ఈరోజు భిన్నాభిప్రాయాలు ఉంటే ఇక్కడ కలిసి మా అందరూ పనిచేస్తామని చెప్పి మల్లికార్జునులు చెప్పడం జరిగింది. వస్తామని చెప్పారు, వాళ్ళు వచ్చారు. ఇది
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవతేవి తెలుగు న్యూస్.